ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ గారు ఏడున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. రాయపాటి సామశివరావు సారు సప్పుడు లేదు రాజకీయంలో. కావూరి సామశివరావు సారు కనబడతలేడు. ఎన్నడో ఒకనాడు ఉండవల్లి అరుణ్ సార్ అగువిస్తే మా భాగ్యం. శైలజానాథ్ సారు సైలెంట్ లో ఉన్నాడు. రఘువీరారెడ్డి సారు రాజకీయంలోకి దూరం ఉన్నాడు. ఇట్లా తెలంగాణ రాష్ట్రం ఇయ్యొద్దని కొట్లాడిన చాలా మంది సీవాంధ్ర లీడర్లు ఏం చేస్తున్నారో తెలియకుండా ఇన్ని రోజులు సీకట్లో ఉన్న గీ సారు చిన్నగా బయటకు వస్తున్నాడు. ఇక తొండి చేసిరని 9 ఏళ్ళు అలిగి కాంగ్రెస్ కు రాజీనామా పెట్టిండు అఖండ ఆంధ్రప్రదేశ్ ఆఖరి సీఎం సారు. అవు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సారే. ఇంకా నేను పార్టీలు ఉండలేనని హైకమాండ్ కు ఉత్తరం పంపిండు. కానీ తెలంగాణ ఉద్యమం టైంలో ఎట్లుండే సారు కథ? ఆఖరి బాల్దా కాడతా అసలే ఇడిపోనియా సమైక్యాంధ్ర పతాపమేందో చూపిస్తా అని గాయ గాయ చేసిండు. తెలంగాణ యుద్ధం రిపోర్ట్ల మీద రిపోర్ట్లు పంపినా తెలంగాణ వచ్చుడైతే అస్సలాగలే. కానీ ఆడికి చూతూ ఊకోలేదు. సమైక్యాంధ్ర పేరుతోటే పార్టీ పెట్టి పబ్లిక్ లో ఫాయిదా లేక ఒక్క సీట్స్ తగ్గెలసలే ఆంధ్రలా. అటెన్క కిరణ్ సార్ చీకట్లకు పోయిండు ఎవలకవు పడకుండా. జనసేనలకు పోతాడని, టీడీపీల షరీక్ అవుతాడని, బీజేపీలకు దుంకుతాడని ఎంతో ప్రచారం నడిచినా కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు ఇప్పటిదాకా. ఆడేమో పార్టీ దినావింత పలసగాయే. ఎలక్షన్ల చివరికి ఏదో ఒక పార్టీలో అవుపడాలనుకుండేమో. రాజకీయ జీవితం ఇచ్చిన కాంగ్రెస్ కు టాటా చెప్పి కమలం కండువా కప్పుకునే బిజీలు ఉన్నాడని ఆంధ్రాల గుసగుస. అంటే ఈ తోపు క్రికెటర్ గారు టీం మారి మళ్ళా పొలిటికల్ బ్యాటింగ్ షురూ చేస్తాడన్నట్టు.